అన్నా, దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ్ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడంకి. మీరు ఫీల్ అవ్వకండి సార్. మేడం, మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కను నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆ యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది, మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచ డైలాగ్ లేసేస్తున్నారురా. గెట్ లాస్ట్ లాస్ట్ ఏంటి సార్? నిర్భయ యాక్ట్ అండి సార్. అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి. ఆకలితో ఉన్నప్పటికీ జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా, నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింకపిల్ల, మరి నేనెవరనరా? అంటర్నే రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తుప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లోనూ నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామంటారా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండిరా. తెలుసు మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలి అని బతిమాల్తాడు, వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు. మీరు నానా? అది కాదు. ఇంకేం మాట్లాడుకో పద. సార్, ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దాని కాబోయే మోగుడిని కూడా నేనే. దివ్య రామా. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివరా. మగాడంటే కడుపుతో ఉన్న పిల్లని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఆపండి నానా, ఆపండి మావయ్య, ఇందుకే నేను వెళ్ళిపోయింది.
ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. దాన్ని లేపేద్దామనుకుంటే మధ్యలో వాడేవడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను, ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా, నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను, నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏం మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పాను రా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు నలుగురు అన్నయ్యలు, వాళ్ళకి నేనంటే ప్రాణం, నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావండి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిసి ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత అనర్థం జరుగుతుందని ముగ్గళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండ మోపల్లాగా నీ కళ్ళు ఎదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్, పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడవు, మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంక ఇలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది, మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా, ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తుందని గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూయించేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపత కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే? కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే? రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే? నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళుండి అవుతాను. అల్లడో, మీరిప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను.
మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, తన నుంచి చేసేస్తాను. హలో నాన్నా. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీ కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరే వాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపతను వస్తున్నాడు. ఏమి అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పొలిమేరలో చిత్తరమేయండి, ఎదురు తిరిగితే పాతేయండి.